మర్చిపోయారా 2004 2005లో శ్రీహరి అంకులు గాని ఉన్నుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు, తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడు కదా, ఆయనే చెప్పేవాడు. ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయన అసలు ఆయన ఆయన కరెక్ట్ ఆయన మీ ఆన్సర్ చేయడానికి. ఏంటి మర్చిపోయారా మీరు వచ్చి శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి మీరు మా నాన్నగారు కాలు తాకి మర్చిపోయారా? అన్నయ్య అన్నయ్య అని నేను మీ గురించి చెప్పట్లా. వస్తాడు నా రాజులో, నేను ప్రొడ్యూసర్ హీరో, నా డైరెక్టర్ని 10 మంది ముందు మీరు నేను ఈ దుర్భాష మాట్లాడారు. మీరు నేను చెప్పాను ఈరోజు దాకా చెప్పిస్తున్నారు మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి? వై డ్యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ టాక్సివిటీ? సాఫీగా జరిగే ఎలక్షన్, ఈవీఎం కావాలి, బ్యాలెట్ పేపర్స్ వద్దు. బ్యాలెట్ పేపర్ మీ సౌకర్యం, రేపు నేను గెలిచిన తర్వాత మీరు ఈవీఎంలు ఏదో చేశాడు, వీడికి ఏదో ఉంది, వీడికి నెట్వర్క్ ఉంది, ఈవీఎం ఏదో చేశాడని ఆరోపణ కూడా మీరు చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అండి. శ్రీకాంత్ గారు ప్లీజ్, మీరు నేనేంటో తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, నీ స్కూల్ డేస్ నుంచి మీకు తెలుసు. మా నాన్నగారిని మీరు అన్న అని పిలుస్తారు, మీకు తెలుసు మేము మోసం చేస్తామా చేయమా, మేము పాజిటివ్గా ఉంటామా నెగిటివ్గా ఉంటామా అని. ఒక 4 రోజులకు ముందు కూడా నేను మాట్లాడుకొని అంకుల్ ఇది నెగిటివ్గా అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, మీరు నాకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళని నేను చెప్పాను మీకు. అరగంట సేపు మాట్లాడుకున్నాం మనం. ప్లీజ్ నెగటివిటీకి వద్దు. మా ఫ్యామిలీని కానీ మీరు లాగారంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేది లేదు ప్రకాష్ రాజ్ గారు, ఇదే లాస్ట్. మీరు దమ్ముంటే, మీరు నిజంగానే మీరు మగాడు, మీరు నిలబడి ప్రెసిడెంట్ పోస్ట్లో మీరు గెలవాలనుకుంటే అటాక్ మీ, నీ మగాడిని. ఐ విల్ టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్. నా సిస్టర్ని ఆడవాళ్ళని అటాక్ చేసేది ఏమాత్రం నాలెడ్జ్ ఉందండి? అపరిచితుల్లా ఒకసారి విష్ణు బాబు అంటాడు ఒక ఇంటర్వ్యూలో, అదే ఇంటర్వ్యూలో విష్ణు గారు అంటాడు, దాని తర్వాత విష్ణు అంటాడు నేను ఒరే ఆపేంట్రా బాబు, లేకపోతే ఒరే అంటాడు ఈ నాన్న. ఐ థింక్ యు నో యువర్ పొలిటికల్ అజెండాస్ మీరు మీలో పెట్టుకొని డోంట్ బ్రింగ్ ఇట్ టు మా, ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఇట్ టు మా. ఎస్, నాకు నా ఫాదర్ సపోర్ట్ ఉంది, గర్వంగా చెప్పుకుంటా మా ఫాదర్ సపోర్ట్ నాకుంది, పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను నేను. మీ అంత నెగిటివిటీ నాకు పెద్దవాళ్ళ దగ్గర లేదు. ఎందుకు ఈరోజు వస్తున్నారంటే భయపడుతున్నారు మీరు, అమ్మో ఏమైనా అవుతుందా, ఇప్పుడు ఓడిపోతాం, గ్యారంటీ ఓడిపోతాం, ఎలాగైనా చేసి ఎలక్షన్ ఆపేయాలి. వాట్ ఈస్ దిస్? డిఫీట్లో కూడా గ్రేషియస్గా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. రేపు నేను ఓడిపోతే ఐ గివ్ యూ అ షేక్ అండ్ ఐ సే ఓకే ఫైన్. అది అఫ్కోర్స్ జరగదనుకోండి, ఆ కాన్ఫిడెంట్ నాకుంది, ఇది నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి తెలుసు. ఇంకోసారి దయచేసి మా నాన్నగారినే కాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు ఎంత గట్టిగా మాట్లాడతారో, ఎంత ఆవేశంగా మాట్లాడతారో దానికి 10 రెట్లు మేము అందరికీ తెలుసు. ఊరికే వచ్చేసి ఆ యాక్టింగ్, ఆ డ్రామా అంతా కెమెరా ముందు పెట్టండి, డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర పెట్టండి. ప్రజలు, దే ఆర్ నాట్ సిల్లీ పీపుల్, ప్లీజ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. జీవిత గారు, మా నాన్నగారు పేరు కానీ నా ఫ్యామిలీ పేరు కానీ మీరు తీయడానికి వీల్లేదు. మీరు తీశారంటే నేను తీస్తా. మీరు రోడ్డుపైకి రచ్చని ఎడవాలనుకుంటే ఐ విల్ బ్రింగ్ ఇట్. నేను ఇప్పటికీ చెప్తున్నా, మన అందరం ఒక ఫ్యామిలీ, దయచేసి అంత దూరం తెచ్చుకోకండి. నేను చేతులు జోడించి మిగతా ప్యానల్ మెంబర్స్ అందరికీ ఆపోజిషన్లో చెప్తున్నా, మనం అందరం ఒక ఫ్యామిలీ. మీరు ఈరోజు చేసే మాటలు, వ్యాఖ్యలు ఇవన్నీ 10వ తేదీ తర్వాత డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది దీనిపైన. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళాను నేను, ప్రతి ఒక్కరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. ఎలా చెప్తారు మీరు ఓటుకు రావద్దు అని ఎలా చెప్తారు? అయితే ప్రకాష్ రాజ్ గారు చెప్పిన వాళ్ళు కూడా రాకండి ఓటుకి, అలా చెప్పండి. మీరు ఫోన్లు చేయకండి ఎవరికి.